ఒక డాక్టర్గా నా యొక్క సమర్థత, నేను ఎంత బాగా డయాగ్నోస్ చేస్తాను, ఎంత బాగా తిప్పుతాను, ఎంత బాగా తగ్గిస్తాను. రెండు, సమాజం నన్ను వీడు కమర్షియల్ డాక్టరా, వీడు నిజమైన డాక్టరా, ఆనెస్ట్ డాక్టరా అని చూడడం ఒక సమతూకం. మూడు, నేను పైకి మంచిగా నటిస్తూ లోపల ఖరీదైన మందులు, తీపిగా మాట్లాడుతూ ఖరీదైన మందులు, ఖరీదైన టెస్టులు రాయడం మూడో రకం. ఈ అన్ని రకాలు మన మధ్యలో ఉంటారు. అందుకే కొన్ని చోట్ల ఎక్కువ మంది పేషెంట్ ఉంటారు, మిగతా చోట్ల తక్కువ మంది పేషెంట్ ఉంటారు. అంటే పేషెంట్ కూడా వాట్ యు నో యాజ్ మార్కెట్ ఫోర్సెస్, నలుగురి మాటను బట్టే చెప్తారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నది. అందరు డాక్టర్ని దొంగలుగా కట్టేసి పేషెంట్లు అందరూ ఇలా కమర్షియల్గా ఉంటారని ప్రవర్తన ఎక్కువ అవుతుంది, అది బాధ కలుగుతుంది. అంటే పేషెంట్లో మార్పు రావాలంటారు ఖచ్చితంగా ఆలోచించే విధానంలో. అంటే కొద్ది రోజుల క్రితం స్వర్గీయ కలాం గారు సుమారు 15 ఏళ్ల క్రితం ఆయన పేరుతో ఒక టైప్డ్ మెసేజ్, కంప్యూటర్ మెసేజ్ ఒకటి అయింది. నేను కూడా కొన్ని 100 కాపీలు అందరికీ ఇచ్చాను. సింగపూర్ వెళ్తే మీ కుక్కను మీరు రోడ్డు మీద తీసుకెళ్తుంటే కూడా అట్ట తీసుకెళ్ళి ఆ కుక్క యొక్క అదేమన్నా బయట షిట్ కొడితే దాన్ని జాగ్రత్తగా తీసి ఎక్కడ పడేయాలో అక్కడ పడేస్తున్నాం. అమెరికా వెళ్తే జాగ్రత్తగా పేమెంట్ తప్ప రోడ్డు మీద నడవట్లేదు. ఏ దేశం వెళ్ళినా భారతీయులందరూ అక్కడ రూల్స్ పాటిస్తున్నారు. ఈ దేశంలో భారతీయులు రూల్ ఎందుకు పాటించరు అని ప్రసలాం గారు అడిగారు. మనం అందరూ మనం రూల్స్ పాటిద్దాం, మన దేశం కూడా అన్ని దేశాల్లాగా బాగుంటుంది అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే పేషెంట్లందరూ కూడా రూల్స్ పాటిస్తే ఈ ఇది బాగుంటుంది. ఇవాళ వాట్సాప్ వచ్చాక మనం ఎంతో నెగిటివ్. ఇవాళ 4,000 జతల రైళ్ళు దేశం మొత్తం మీద పరిగెడితే అది న్యూస్ కాదు. ఒక రైలు పట్టాలు తప్పితే అది న్యూస్ కదండి. న్యూస్కి న్యూసెన్స్కి దగ్గర తేడా సార్. డిజాస్టర్స్ దే మేక్ టు ది హెడ్లైన్స్. అలాగే ఇన్ని వేల మంది డాక్టర్లు, నేను ఒక 20 దేశాల పైన తిరిగానండి. రాత్రి మీద కడుపు నొప్పి డాక్టర్ గారు, మా అమ్మాయికి డెలివరీ అవుతుంది డాక్టర్ గారు అని వెళ్తే లుంగి సర్దుకుంటూ గవ్వ కళ్ళు నులుకుంటూ వచ్చి హాస్పిటల్కి వచ్చి చూసే డాక్టర్లు కేవలం భారతదేశంలోనే ఉన్నారు. ఇతర దేశాల్లో పలకరు, రారు. 2 నెలలు 3 నెలలు అపాయింట్మెంట్లు. ఇవాళ ఇక్కడ 100 నుంచి 300 రూపాయల్లో డాక్టర్లు, స్పెషలిస్టులు చూస్తుంటే ఇతర దేశాల్లో ఇది 10 నుంచి 100 రెట్లు ఎక్కువగా ఉంది. ఇది మన ప్రజలు గ్రహించట్లా మన దొడ్డేపన మొక్క వైద్యానికి పనికిరాదన్నది డాక్టర్ల విషయంలో అవుతుంది. ప్రజలు ఈ డాక్టర్లు మనకి అందుబాటులో ఉండడం మన అదృష్టము అని గ్రహించి ఈ అదృష్టమైన ఈ డాక్టర్ అనే మేలు మొక్కని జాగ్రత్తగా పోషించుకోవాలి. ఆ అవసరం